పాలకుర్తిలో అందరి తలలో నాలుకలను ఎర్రబెల్లి కావాలా, నోట్ల కట్టలతో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కావాలో తేల్చుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. పాలకుర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ఆయన. డబ్బులతో నేతలను కొనగలరేమో గానీ పాలకుర్తి ప్రజలను కొనలేరన్నారు, విమర్శించారు. సరే, ఈ ఎలక్షన్లు దగ్గర పడ్డాయి, ఇప్పుడు ఒక ముచ్చట మనం తేల్చుకోవాలిగా. అందరి మాటలు విన్నాం, అందరి మాటలు విన్నాం. ఇవాళ తేల్చుకోవాల్సింది ఒకటే, ఎలక్షన్లు ఉన్నా లేకున్నా, కరోనా వచ్చినా కష్టం వచ్చినా, ఆపద పడ్డా సంపద పడ్డా, అన్నింటికీ అందరి నోట్లో తలలో నాలుకలుగా ఉన్న దయన్న గెలవాలా? అందరి నోట్లో తలలో నాలుకలుగా ఉన్న దయన్న గెలవాలా? నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా? తలలో నాలుకలో, అందరి తలలో నాలుకలున్న దయన్న గెలవాలనా? ఓట్ల ముంగట అమెరికా కేలు వచ్చిన నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా? ఇప్పుడు ఒక్కటే ఆలోచన చేయండి, కరోనా వచ్చింది, దయన్న వచ్చిందా లేదా? కరోనాలో నాకు తెలుసు, నేను ఆరోగ్య మంత్రిని, నా ఇంటికి వచ్చి కొట్లాడుతుండే, నాకు రెమిడిసివిర్ సూదులు కావాలి మా పాలకుర్తికి, మాకు గోళీలు కావాలి, మా పాలకుర్తి ప్రజలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడి స్పెషల్ కోటాలో మందులు తెచ్చి కాపాడుకున్నాడు దయన్న. అరే, ఇంకోటి అంటున్నా, ఏ ఊళ్ళనన్నా పోండి, అక్క చెల్లెలు మొన్న బతుకమ్మ పండుగ అయింది, అరే గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేసి మీ కాలికి మట్టి అంటకుండా చేసింది దయన్న కాదా? ఎవలేసేను సీసీ రోడ్లు? ఈ రకంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? మరి ఆలోచన చేయండి, ఎన్ని కార్యక్రమాలు చేసిండు, ఇవాళ ఏంది వాళ్ళు అమెరికాలో విల్లాలు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. టికెట్లు కొంటారట, రేపు పాలకుర్తి ప్రజల్ని కొంటారట. కొంటారా? దొడ్డి కొమరయ్య వారసులు మా పాలకుర్తి బిడ్డలు, చాకలి ఐలమ్మ లాంటి పోరాట స్ఫూర్తి గల బిడ్డ ఈ పాలకుర్తి, బొమ్మెర పోతన పుట్టిన గడ్డ ఈ పాలకుర్తి, మా పాల్కూరి సోమన పుట్టిన గడ్డ ఈ పాలకుర్తి. ఈ పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరనే విషయాన్ని ఇవాళ గుర్తు పెట్టుకోవాలి. మంచిగా పనిచేసే నాయకుడిని గెలిపిస్తారు తప్ప నోట్ల కట్టలకు అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ. అంటే వాళ్ళకి అహంకారం, డబ్బులున్నాయి ఎవరినైనా కొంటాం, అంగట్ల పశువులను కొన్నట్టు కొంతమంది లీడర్లను కొంటున్నట్టున్నారు. నువ్వు లీడర్లను కొంటావేమో, పాలకుర్తి ఆత్మగౌరవాన్ని కొనలేవనే విషయం గుర్తుపెట్టుకో. మా దయన్న పేదలకు కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు, ప్రతి గుండె గుండెలో దయన్న ఉన్నాడు, పేదల గుండెల్లో దయన్న ఉన్నాడు. అలాంటి దయన్నను నీ నోట్ల కట్టలు కొనలేవని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అరే నీ ఆగురా బిడ్డ దయ, నిన్న ఒక ఆమె ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చింది, జరిగి ముచ్చట మంచిగా మనసును పెట్టుకోవాలి. ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మొన్నటిదాకా కర్ణాటక ఎలక్షన్ అయితే ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టిరు. కర్ణాటక ప్రజలు నమ్మి ఓట్లేస్తే పాపం వాళ్ళ పరిస్థితి పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. ఆడవైన్రు కాంగ్రెస్ని గెలిపిస్తే ఐదు గ్యారంటీలు అన్నారు. ఐదు గ్యారంటీల మాట దేవుడేరు కానీ ఉన్న గోషు ఊసిపోయింది. ఇప్పుడు ఏమైంది, కర్ణాటకలో 9 గంటల కరెంటు పోయి 4 గంటలకు వచ్చిందట, పొద్దున్నాక 2 గంటలు, దొంగరాత్రి 2 గంటలు వస్తుందట. పిల్లల స్కాలర్షిప్లు, డిగ్రీ పీజీ డాక్టర్ లాయర్ చదివే పిల్లల స్కాలర్షిప్లు రూపాయికి 80% కోత పెట్టిందట. అరే పెంచాలి కానీ దించుతారయ్యా అంటే ఖజానా ఖాళీ అంటున్నట. స్కాలర్షిప్లో కోత, రైతు బంధుకు రామ్ రామ్ బంద్ చేసిండ్రు, రైతు బంధు బంద్ చేసిండ్రు కర్ణాటకలో, స్కాలర్షిప్లో కోత పెట్టిండ్రు, కరెంటు 3-4 గంటలకే వచ్చింది. ఇవాళ గ్యారంటీల మాట పోయింది, ఉన్నాయి ఊసిపోతున్న పరిస్థితి వచ్చింది. యువశక్తికి దిక్కే లేదు. కర్ణాటకలో కరెంటు బిల్లు డబుల్ చేసిండ్రు, ఇంకా ఈడికొచ్చేదో మాట్లాడుతున్నారు. మరి ఎలక్షన్లలో ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ పత్తలేదు, రాహుల్ గాంధీ జాడలేదు, పోయిండ్రు గెలవంగానే ఢిల్లీలో పడ్డారు. మరి రేపు మన పరిస్థితి ఏంది? నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ,
రేపు కర్ణాటక లెక్క ఈడ కూడా 3 గంటల కరెంట్ వచ్చింది అనుకో, నడుస్తుందా ఏగుసమ్మనది? పండుతాయా మన పంటలు? మొన్ననే ఆయన ఏమంటుడు, రేవంత్ రెడ్డి 10 HP మోటార్ పెడితే 3 గంటలు చాలట. ఎవరికైనా 10 HP మోటార్ ఉన్నాదే ఈడ? 3 గంటలతో 3 ఎకరాలు వాడతాదే? మరి ఎవల మాగమైతం? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉండగా దాని పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలివయా? కాంగ్రెస్ పార్టీ ఉండగా పాటలు వచ్చినాయి. ఏమని పాటలు వచ్చినాయి? నేను ఈ దొంగోలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్ల చేతురా అని పాటలు వచ్చినాయా లేవా? ఆ రోజు రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి షాకులు కొట్టి రైతులు ఆగం కాలేదా? మళ్ళీ ఆ రోజులు రావాలనా? మళ్ళా దొంగ రాత్రి కరెంటు కావాలనా? వాళ్ళు ఇప్పటికే 3 గంటల కరెంటు చాలంటున్నారు, కర్ణాటకలో 5 వచ్చింది. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. నమ్మితే మోసపోతాం, పాపం అంటే గోసపడతాం. వాళ్ళు ఒక్కసారి ఒక్కసారి అని డ్రామాలు ఆడుతున్నారు. బాగా జాగ్రత్తగా ఉండాలి. మనకు సీదా సీదా ముచ్చట కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా? కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా? మరి కరెంటు కావాలంటే కారుకు దయన్న గుద్దాలి. తేడా వస్తే ఆగమైతం. రేపు ఇవాళ నోట్ల కట్టలు మనిస్తున్నారు, రేపు ఎట్లా? రేపు కరెంటు రాకపోతే వ్యవసాయం నడుస్తుందా మనది? అందువల్ల రిస్క్ వద్దు, ఇవాళ రిస్కుల పడతాం. ఎందుకంటే మీకు కేసీఆర్ వచ్చినాక